Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Achyut Naidu garu cabinet lo mantri ee sambandha shakha chusi parivekshistunna mantri mukhyamantri ga yes na prabhutvamlo indulo avineeti jaragaledu ee okati jaragaledu jarigithe Achyut Naidu tho paatu neenu kuda baadhyata vahisthanu ani enduku cheppalapothunnadu cheppanandi dhairyanga enduku cheppalapothunnadu ఏంటి లొసుకు అంటే దాన్ని బట్టి అర్థం ఏమంటే అరెస్ట్ అన్యాయం అంటారు అరెస్ట్ అన్యాయం అంటే ఏంటి అర్థం నాకు కూడా ఉంది ఇవాళ అందులోనే వచ్చి అచ్చు నాయుడు గారికి దాంట్లో వచ్చిన రాబడిలో ఈ రాబడిలో వచ్చిన 150లో ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ సనయుడికి నేనైతే అనుకుంటున్నాను సుమారు 70-80% ఇదిపోయింది అనుకుంటున్నాను భాగస్వామ్యం ఉందనుకుంటున్నాను ఇవాళకన్నా అడుగుతున్నాం ధైర్యంగా చంద్రబాబు నాయుడిని అందులో అవినీతి జరగదని చెప్పనండి నేను ముఖ్యమంత్రిగా నేను బాధ్యత వహిస్తానని చెప్పనండి ఎందుకు బాధ్యత వహించట్లేదు సమస్య బాధ్యతని కారణం ఏంటి ఇందులో అతని భాగస్వామ్యం ఎంత ఉంది ఆ విషయాలు ఇప్పుడు తేలవలసిన అవసరం ఉంది అవి కూడా అన్నీ తేలుతాయి అన్నీ కూడా త్వరితగతంగా అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి వెయిట్ అండ్ సీ ఇక్కడ న్యాయంగా ధర్మబద్ధంగా సాక్ష్యాధారాలు ఉంటేనే అరెస్ట్ చేయటం అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా సరే వారిని శిక్షించక తప్పదు అనేటువంటి ఒక సిద్ధాంతంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నటువంటి దశని మనం చేస్తున్నాం అనవసరంగా మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే సింపతి రాదు మాకు ఆ మాత్రం తెలియదు మీరు తప్పు చేశారు 150 కోట్లు అమాంతంగా మింగేశాడు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్ నాయుడు గారు దాని మీద విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది దాని మీద ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది సాక్ష్యాధారాలు సాధించిన తర్వాత మాత్రమే సేకరించిన తర్వాత మాత్రమే ఆ అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతా ఉన్నాడు ఇక జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబం సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఏమని నాకు తెలియగలుగుతాను అశోక్ లేలండ్ రోళ్ళు తుక్కు కింద అమ్మారు అంటే ఏంటి స్క్రాప్ ఆ స్క్రాప్ను తీసుకొచ్చి బస్సులు చేసి ఆంధ్ర రాష్ట్రంలో తిప్పి డబ్బులు సంపాదిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసి కూర్చున్నాడు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఎంక్వైరీ చేసి వారి మీద యాక్షన్ తీసుకుంటుంటే దగ్గోలు పెడతారు ఎందుకు అలాగే దీంతో ఈ స్కామ్లో అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్కామ్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ స్కామ్లో దీని మీద ప్రాథమికంగా కొన్ని దర్యాప్తులు జరిగినాయి కొన్ని హౌస్ కమిటీలు వేశారు కొంతమంది మంత్రులతో కమిటీలు వేశారు కొన్ని స్విట్లు ఎంక్వైరీలు నడుస్తున్నాయి రాజధాని మీద నడుస్తున్నాయి వీటన్నిటిలో కూడా మాకు ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది ప్రభుత్వానికి దీంతో భయంకరమైనటువంటి స్కాములు జరిగినాయి ప్రజాధనాన్ని లూటీ చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ఇది ట్రయల్ రేస్ సినిమా ఇంకా ముందుంది చాలామందిని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఎవరు ఈరోజు నిన్ను అరెస్ట్ అయింది ఒక ఆయన చూస్తే కార్మికుల మందులు కార్మికుల ముందుల్లో 151 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన ఆయన ఒక ఆయన రెండో ఆయన చూస్తే దాదాపు 150 పైకి చీలక బస్సులు నకిలీ సర్టిఫికెట్స్ పెట్టి నకిలీ పేపర్స్ పెట్టి ఎంతోమంది ఈరోజు ప్రాణాలు బలిగొన్న వ్యక్తి ఒకవైపు వీరిద్దరూ మహానుభావులా వీళ్ళిద్దరు సత్యహరిశ్చంద్రులా లేకపోతే ఏదో స్వతంత్ర సమర యోధుడు ఆయన ఏదో బీసీలందరినీ ఉద్ధరించిన మహానుభావుడిలాగా బీసీలకంతా అన్యాయం జరిగినట్టు తాడిపత్రిలో పోయి మాట్లాడతాడు బీసీలకు సిగ్గుండాలని మాట్లాడతాడు నీకు సిగ్గుండాలని అడుగుతున్నా బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతా ఉన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ నాన్న అన్నదండలతోనో లేకపోతే మీరు ప్రోత్సాహంతోనో ఎవరు ప్రోద్బలంతోనో అతను 151 కోట్ల రూపాయల కార్మికుల మందులు దోచేస్తే పందికొక్కులాగా తింటే వాళ్ళని అరెస్ట్ చేస్తే బీసీలందరికీ కూడా సిగ్గుండాలా బీసీలందరూ ఏకం కావాలా దేనికి ఏకం కావాలని అడుగుతాను ఐక్యంగా ఉండాలి ఏం మాట్లాడుతున్నాను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడేటప్పుడు అవినీతి చేసి స్పష్టమైన ఆధారాలతో అరెస్ట్ అయిన అచ్చెన్ నాయుడు కోసం అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ కుడితిలో పడ్డ ఎలకల్లాగా ఎలా గిలగిలా కొట్టుకుంటున్నారో మనం చూస్తున్నాం క్లియర్ కట్ గా అర్థమవుతుంది మంత్రుల పేర్లు చెప్పి మంత్రులకి ఎంగిలి మెతుకులేసి
అలాగే ఎమ్మెల్యేకి ఎంగిలి మెతుకులేసి మొత్తం డబ్బు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారేమో అందుకే ఇంత భయపడి ఇటు అనంతపురికి అటు విజయవాడకి వచ్చి జేసీ ప్రభాకర్ గారిని ఇటు అచ్చం నాయుడు గారిని మరి ఏమంటారు సోపేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఎక్కడ నోరు తెరిస్తే లోకేష్ చంద్రబాబు నాయుడికి జైలుకి వెళ్తారన్న భయం పట్టుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే కరోనా కోసం ప్రజలకు అండగా ఉండటానికి మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ అడ్డం వస్తాయి మమ్మల్ని క్వారంటైన్కి పంపిస్తారు అని భయపడుతున్నాము అని చెప్పిన పెద్ద మనుషులు మరి ఈరోజు ఆ భయం ఎక్కడికి పోయింది ఈరోజు పర్మిషన్లు ఎందుకు తీసుకోలేదు ఎందుకు ఈరోజు హడావిడిగా అటు ఇటు పరిగెడుతున్నారని నేను అడుగుతున్నాను